బాబు దెబ్బ మీద దెబ్బతిన్నారు రెండు వేల పంతొమ్మిది ఓటమి అసలు ఆయన ఊహించలేదు అంత దారుణ ఓటమైతే ఊహించలేదు చివరిలో ఎలక్షన్స్కి ముందుకి అర్థమైంది దానికి అర్థమైన దాన్ని అప్పుడు ఆ వ్యతిరేకతని బైజేపీ మీదకి తోసేస్తే బెటర్ అన్నటువంటి ఉద్దేశంతో బీజేపీతో తెగతింపులు చేసుకోవడమే ఆయన ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణమైంది అప్పటిదాకా అండగా నిలబడ్డటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ ఓటర్లు కూడా ఆ డైవర్ట్ అయిపోయి చంద్రబాబు మాటల తీరు మీదన విరక్తితో అవతలకి వెళ్ళిపోయారు దాంతో పడ్డ ఎదురుదెబ్బ ఆ రోజునే కలిసి ఉంటే జగన్కి ఈ విజయం అయితే సాధ్యమయ్యేది కదా నూట యాభై కానీ ఆయన చేసిన రాంగ్ స్టెప్ లేదా జగన్ ట్రాప్లో పట్టుకొచ్చారు ఇప్పుడు అదే చంద్రబాబుకి ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలన్నీ ఎదురుదెబ్బలే వరుసపెట్టి బాబు దెబ్బ తింటూనే ఉన్నారు చివరికి బాయ్కాట్ కాట్ చేసి కూర్చున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీలు అట్లాగే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో ఏదో ఒక వంక పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారు అలాంటి దశ నుండి ఇప్పుడు చంద్రబాబుకి అసలు సత్తా చూపెట్టే టైం వచ్చింది ఆయనదైన చాణక్యం చూపెట్టే టైం వచ్చింది ఇక జగన్ని ఎందుకు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల విజయంతో చంద్రబాబులో నూతనోత్సాహం వస్తుంది యవ్వనం తొణికిసలాడుతుంది ఇక ఇప్పుడు ఎత్తులు జగన్ని ఉక్కిరి బిక్కిరి చేయడంలో సక్సెస్ అవుతారు ఒకటి ఇటు పక్కన అవినాష్ రెడ్డి ఉదంతం ఒకవైపున ఇది ఇంకో పక్కన మీడియా తన చేతిలో ఉంది అంటే మూడు అస్త్రాలు ఎప్పటికే ఉన్నాయి నాలుగవ అస్త్రం జనంలోకి ఆ జనంలో ఓ పక్కన లోకేష్కి తోడుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఆ ఇద్దరు ఒక్కటన్నటువంటి ఫీలింగ్ వస్తే రాజకీయం మారిపోతుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ఎంత చేసినా జగనే గెలుస్తాడులే అనేటువంటి ఫీలింగ్ నుంచి ఇక తగ్గుతుంది ఇక డౌన్ అవుతుంది ఆ పరిస్థితిని క్రియేట్ చేయడం ఎట్లాగో బాబుకు తెలుసు వాళ్ళ సోషల్ మీడియా దూకుడు పెంచుద్ది వాళ్ళ అనుకూల మీడియా దూకుడు పెంచుతుంది ఇక బాబుని తట్టుకోవడం జగన్ వల్ల అవుతుందా ఎందుకంటే జగన్ ఇప్పుడు ఒంటరి అటు అమ్మలేదు చెల్లి లేదు అట్లాగే ఇంకొక ఫేస్ లేదు పార్టీలో ఇలాంటి దశలో తన సంక్షేమ పథకాలు ఒక్కటే తనకి అసెట్ అనుకుంటే ఆ సంక్షేమ పథకాలు అన్నటువంటిది నచ్చని యువతరం నచ్చని విద్యావంతుల తరం ఇప్పుడు తీసింది కాబట్టి ఏం జరుగుతుంది ఇక రాబోయేటువంటి రోజుల్లో అంటే చంద్రబాబు వేసే చేసే ఎత్తుగడలు వేసేటువంటి వ్యూహాల మధ్యన నలుగుతారా లేదంటే కనుక ఎదుర్కోగలుగుతారా ఇప్పుడు అసలు పరీక్ష జగన్కి పరీక్ష పెట్టబోయేవాడు చంద్రబాబు